బ్యాక్ న్యూస్. 10 రూపాయల నాణాల చలామణిలో ఎటువంటి నియంత్రణ లేదన్నారు కృష్ణా జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం. 10 రూపాయల చెల్లుబాటు కావనే వదంతులను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆయన. షాపుల్లో బ్యాంకుల్లో 10 రూపాయల నాణాలు తీసుకోవాలని అన్నారు. ఎవరైనా నిరాకరిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కలెక్టర్. పేదల ఇళ్లకు 100,000 కరెంటు బిల్లు జారీ చేయడం జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం దిగ్గిలో కరెంటు బిల్లు బెంగతో మృతి చెందిన బాబుమియ కుటుంబాన్ని పరామర్శించారు. గ్రామంలో వేల నుంచి 100,000 బిల్లు వచ్చిన బాధిత వినియోగదారులతో మాట్లాడారు. బాబుమియ కుటుంబానికి 400,000 పరిహారం ఇవ్వాలన్నారు. నిరక్షరాస్యుడైన విద్యుత్ తాత్కాలిక సిబ్బందితో బిల్లు రీడింగ్ కొట్టించి ఊరందరికీ షాక్ వచ్చేలా చేశారన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అవయవదానంపై అవగాహన కల్పించేందుకు ఓ ప్రైవేట్ హాస్పిటల్ చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ రవిరాజు బెలూన్స్ ఎగురవేసి ర్యాలీని ప్రారంభించారు. రవిరాజుతో పాటు ఈ కార్యక్రమంలో పోర్టు చైర్మన్ కృష్ణబాబు, విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ నాగేంద్ర కుమార్లు పాల్గొన్నారు. అవయవదానం వల్ల మరొకరికి జీవితంలో వెలుగు నింపే అవకాశం కలుగుతుందని, ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని రవిరాజు సూచించారు. ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీఏ వరకు సాగిన ఈ ర్యాలీలో భారీగా పలు మెడికల్ కళాశాలలకు చెందిన విద్యార్థులు, ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రి వద్ద వైఖన్ మత్తులో ఉన్న ముగ్గురు యుద్ధానికి దిగారు. రోడ్డుపైనే ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ సైకోలా మారారు. చేతికి దొరికిన పరికరాలతో ఒకరికొకరు గాయపరుచుకున్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. దీంతో స్థానికులు హళ్లెత్తిపోయారు. సుమారు గంటసేపు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. మత్తులో ఉన్నవారు ఎవరిపై దాడికి దిగుతారో తెలియక అయోమయానికి గురయ్యారు స్థానికులు. జయశంకర్ జిల్లాలో వినూత్న రీతిలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు టీఆర్ఎస్ కి చెందిన ఓ నేత. జిల్లా కేంద్రంలోని 1,000 మంది మహిళలకు ఒక మొక్క, ఒక చీర ఇస్తూ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు సదా విజయ్ కుమార్. సీఎం ఆదేశాల మేరకు ఆడపడుచులకు చీరలు, మొక్కలు పంపిణీ చేసి ప్రతి ఇంటికి మొక్కలు అందించడంతో మహిళలు ఆసక్తి కనబర్చి పోటాపోటీగా మొక్కలు నాటారు. ఇలాంటి కార్యక్రమం రాష్ట్రమంతటా కొనసాగితే హరితహారం ఆశించిన ఫలితాల కంటే ఎక్కువే వస్తాయని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలంలో అక్రమంగా అబార్షన్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వైద్యాధికారులు శ్రీకృష్ణ నర్సింగ్ హోం తనిఖీ చేశారు. లేబర్ రూమ్లో అబార్షన్కు సంబంధించిన మెటీరియల్ లభించాయి. అబార్షన్ చేయించుకునేందుకు వచ్చిన మహిళను విచారించి అక్రమ అబార్షన్ చేస్తున్నారని నిర్ధారణకు వచ్చారు అధికారులు. దీంతో హాస్పిటల్ను సీజ్ చేశారు. ఆసుపత్రి నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది తమ పాన్ కార్డులను ఆధార్కు అనుసంధానం చేశారని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. ఇంతవరకు 30 కోట్ల మందికి పాన్ కార్డులు ఉండగా సుమారు 30% మంది ఆధార్తో అనుసంధానం పూర్తి చేశారు. జూన్ జులై నెలల్లో 3 కోట్ల మంది ఆధార్ అనుసంధానం చేసినట్లు తెలిపారు అధికారులు. ఐటీ రిటర్న్స్ దాఖలకు చివరి తేదీ అయిన 5 నాటికి ఆదాయ పన్ను శాఖ వద్ద 9 కోట్ల మంది పాన్తో ఆధార్ను అనుసంధానం చేశారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వద్ద అనుసంధానమైన వివరాలతో పోలిస్తే కొంత వ్యత్యాసం.